ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే అని సాక్షాత్తు కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఇంకా అపోహలతో జీవించడం కేవలం అవివేకం. ఒక చిన్న పారిశ్రామికవేత్త జలగం బాలమురళి పంచుకుంటున్న అభిప్రాయాల మాలిక. ఒక సెటిలర్ తెరాసును ప్రేమించకూడదా? అందరికి నమస్కారం. నా పేరు జలగం బాలమురళి. మాది చిత్తూరు జిల్లా కాళహస్తి దగ్గర పూడి అనే కుగ్రామం. నేను 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చాం. అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఒక చిన్నపాటి పరిశ్రమని, 50 మందికి ఉపాధిని కల్పిస్తూ చిన్నపాటి పరిశ్రమను నడుపుతున్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి గత 5 ఏళ్లుగా జరిగినటువంటి పరిస్థితులు, సమైకాంధ్రలో ఆంధ్ర విడిపోవడం చాలా బాధ కలిగించిన విషయం. అప్పుడు సమైకాంధ్ర ఉద్యమంలో కూడా నేను పాల్పంచుకున్నాను. ఈ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ని ఏం చేసేస్తారో, ఏమైపోతుందో, అటు సైడ్ ఆంధ్ర ఏమైపోతుందో అనే కలత చెందిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. అయితే సెటిలర్స్గా ఉన్నప్పుడు నేను ఎన్నో కార్యక్రమాలు చూశాం. అందరూ కూడా మనం సెటిలర్స్మే, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలి, మనం సెటిలర్స్గానే ఉండాలి అని చాలామంది నన్ను, తెలంగాణకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని నన్ను చాలామంది నన్ను క్వశ్చన్లు వేశారు. దీనికి మీ ముందు చిన్న విషయాలు మీకు తెలియచేయాలనే మీ ముందుకు వచ్చాను. వాస్తవంగా సెటిలర్ అన్నవాడు ఇక్కడ సెటిలర్గా ఉన్నప్పుడు మనకు తెలంగాణ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు? ఉద్యమ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు వేరే, ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా పోటాపోటీగా పోట్లాడి వాళ్ళు తెలంగాణను తీసుకోవడానికి వాళ్ళ సకల విధాలా ప్రయత్నించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు సెటిలర్స్కి ఎక్కడైనా ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది అయినా కలిగించారా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, ప్రభుత్వ పాలనలో ఎటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం గత 18 నెలలుగా మనం చూస్తున్నాం. ఈ 18 నెలల్లో ఎవరికైనా సెటిలర్స్కి హాని జరిగిందా? నాట్ ఓన్లీ ఆంధ్ర, రాజస్థానీలు, గుజరాతీలు అందరూ ఆంధ్రప్రదేశ్లో ఈ హైదరాబాద్లో నివసిస్తున్నారు. నాలాగే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటే, మనం ఈరోజు సెటిలర్గా వచ్చినామా, ఆంధ్రాకి సపోర్ట్ చేస్తామా, ఇటు తెలంగాణకి సపోర్ట్ చేస్తామా అనేది పక్కన పెట్టండి. మనం, మన ప్రభుత్వం ఏదైతే ఉందో అది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందా లేదా, అభివృద్ధికి ఎటువంటి అవకాశాలు ఇచ్చారు, అభివృద్ధిని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారా లేదా అనే విషయాలు మాత్రమే మనం చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు అభిమానంగా, నేను కేసీఆర్ గారిని అభిమానంతో నేను మాట్లాడుతున్నానంటే, ఆ ఉద్యమ కాలంలో ఎంత గట్టి ప్రయత్నాలు చేయాలో అంత గట్టి ప్రయత్నాలు చేసి అతను కోరుకున్నటువంటి తపనని 14 ఏళ్ల కాలం నిరంతరం కృషి చేసి దాన్ని సాధించుకోవడంలో ఆయనకంటూ తనకంటూ ముద్ర వేసుకొని దాన్ని సాధించుకున్నాడు. నిరాహార దీక్షలు చేశాడు, ఉద్యమాలు చేశాడు, ఎన్నో అనేక ఆటుపోట్లు అతను ఎన్నుకున్నది మన కళ్ళ ముందు మనం చూశాం. అయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ సెటిలర్ అంటూ ఎవరూ లేరు, అందరూ కూడా తెలంగాణ వాదులే, తెలంగాణ బిడ్డలే, హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కడూ నా బిడ్డే అని ఆయన అన్న మాటలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. అదేవిధంగా ఆయన ఎన్నుకున్నటువంటి కార్యక్రమాలు, ఈరోజు ఇక్కడ కరెంట్ అనేది లేకుండా చాలా బాధలు పడ్డాం. లాస్ట్ ఇయర్ పరిశ్రమలో కూడా కరెంట్ లేక మేమందరం కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ విడిపోతే కరెంట్ అనేది దొరకదు, ఇది 5 ఏళ్లు పడుతుంది తెలంగాణలో కరెంట్ రావడానికి అని బల్లగుద్ది ప్రజెంటేషన్ చూపించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించిన వాస్తవాలు మనకు తెలుసు. అయితే అవన్నీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణలో కరెంట్ కోత అనేది లేకుండా చేసినటువంటి ఘనత ఒక కేసీఆర్ గారికే దక్కుతుంది. అదేవిధంగా రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈ రోజుకి ఈ రోజు రైతులకి ఏమీ చేయలేము. వాళ్ళకి ఎందువల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి? వాటర్ లేదు. వాటర్ ఎక్కడ లేదు? కాలగర్భంలో లేదు, అడుగంటి పోయింది. వాటిని పునరుద్ధరించడానికి హరీష్ రావు గారు ద్వారా మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని ఉధృతంగా చేసి భారతదేశంలో ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేలేసుకునే విధంగా మిషన్ కాకతీయ చెరువుల్ని పునరుద్ధరించడం అనే కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. దాన్ని కూడా నేను ఎంతో అభినందిస్తూ హరీష్ రావు గారిని దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కేటీఆర్ గారు తీసుకున్నటువంటి మిషన్ భగీరథ మీరు చూస్తున్నారు. ఈరోజు నీళ్లు అడుగంటిపోయి ఉస్మాన్ సాగర్లో అయితేనేమి, ఇక్కడ జలాశయాల్లో నీళ్లు అడుగంటిపోయి ఈరోజు హైదరాబాద్కి తాగునీళ్ళు లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో
కృష్ణా జలాలు వచ్చాయి, తర్వాత గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నల్లా ఇవ్వకపోతే నేను ఓటు అడగను, 5 సంవత్సరాల్లో అది కార్యక్రమం చేయకపోతే నేను ఓటు అడగనని ఛాలెంజ్ చేసినటువంటి ఘనత ఒక కేసీఆర్ గారికి దక్కుతుంది. దాన్ని ముందుకు తీసుకుని మిషన్ భగీరథ అనే కార్యక్రమంతో ప్రతి ఇంటికి నల్లా ఇవ్వాలని కృతనిశ్చయంతో కేటీఆర్ గారు ఉండడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు విడిపోతే హైదరాబాదు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వెళ్తే అక్కడికి పరిశ్రమలంతా వెళతాయి, ఇక్కడ ఉండవు అని చెప్తే కేటీఆర్ గారు ముందుండి ఇక్కడ పరిశ్రమలు ఎందుకు రావు అని కంకణం కట్టుకుని ఇక్కడ పరిశ్రమలు వచ్చే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా ఆశగా ఆనందంగా ఉంది. ఈరోజు కాదు, రేపు కాదు, ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది అనే ఆశాన్ని ఆయన మా సెటిలర్స్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కలిగించడం నాకు చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు తీసుకున్నటువంటి 190 కార్యక్రమాలు ఈ 18 నెలల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ టు టీఆర్ఎస్. దీనిలో మాత్రం దీనిలో ప్రతి ఒక్క మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం ఒక సన్నబియ్యం ఈటెల రాజేంద్ర గారు, నేను హాస్టల్స్లో ఉన్న ప్రతి ఒక్కడికి సన్నబియ్యం పెట్టాలనే కృతనిశ్చయంతో అందరికీ సన్నబియ్యం అందాలా అనే కృతనిశ్చయంతో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మహిళలు పిల్లలు చదువుకున్నటువంటి ప్రతి హాస్టల్కి సన్నబియ్యాన్ని కల్పించడం చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉంటూ ఈ నగరంలో విశ్వనగరంగా చేయాలంటే ముందు దీనికి అనేక రాష్ట్రాల నుంచి అనేక భాషలు తెలిసిన వాళ్ళు అనేక పద్ధతుల్లో దీనికి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళంతా ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడాలా అనే దాని విషయం మీద శాంతి భద్రతలకు పెద్దపీట వేసి పోలీస్ శాఖకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి పరికరాలు ఇచ్చి ఎక్కడ ఎటువంటి అవాంతనీయ సంఘటన జరగకుండా చూసినటువంటి గొప్ప ఘనత నరసింహరావు గారికి దక్కుతుంది. అదేవిధంగా గృహశాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారు, నేను మొన్న చిన్న కార్యక్రమంలో పాల్గొన్నా, అది కూడా మీరు క్లిప్పింగ్లో చూడొచ్చు. లోదా టవర్స్ ఉన్నాయి కూకట్పల్లి, కేపీహెచ్పి 4th ఫేజ్లో ఉన్నాయి. ఆ లోదా టవర్స్లో ఒక బిల్డింగ్ కొనుక్కోవడానికి 3 కోట్లు ఖర్చు అవుతుంది. దాని పక్కనే డబుల్ బెడ్రూమ్ కట్టి సామాన్య ప్రజలకి అందించినటువంటి ఘనత ఒక్క టీఆర్ఎస్ మహేందర్ రెడ్డి గారికి దక్కుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు చిన్న విషయం, 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వదిలి టీఆర్ఎస్కి వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించే, అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే తపనతోనే వాళ్ళు ఆ పార్టీలో చేరడం అనేది జరిగిందనేది నేను సభాముఖంగా గర్వంగా చెప్తున్నాను. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ మనం పాలనా విధానంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకెళ్లాలనే కోరికతో నేను కోరుకునేది అందరికీ, మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను. ఇక్కడ కీలకమైన విషయం, ఈరోజు విదేశాల్లో కూడా తెలంగాణ సంస్కృతి అంటే ఏందో తెలియచేసినటువంటి కవితక్కను కూడా నేను అభినందించలేకుండా ఉన్నాను. ఎందుకంటే అందరూ అంటున్నారు ఒక కుటుంబ పాలన గడీల పాలన అని. ఏంది గడీల పాలన? హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు వచ్చి ఈరోజు రోడ్డు మీద పడి ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర వాళ్ళది. ఉద్యమాన్ని నడిపించిన తర్వాత ఒక సామాన్య కార్యకర్తలుగా వీరు ఈరోజు పనిచేస్తున్నారు. మామూలు పని చేయట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను తీసుకుని అంతకంటే అదనంగా హరీష్ రావు గారు ప్రతి విలేజ్లోనూ 10 జిల్లాల్లో తనకంటూ ముద్ర వేసుకుంటూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందుంటున్నాడు. అదేవిధంగా కేటీఆర్ గారు ఈ ప్రతి నగరంలో తనకంటూ ముద్ర వేస్తూ ఐటీ శాఖను ముందుకు నడిపిస్తూ అనేక విదేశీ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినటువంటి ఆకర్షిస్తూ ఇన్ని కార్యక్రమాలను కేటీఆర్ గారు తన ముందుంటూ నడిపిస్తున్నారు. కేసీఆర్ కవిత గారు ఇది సాంప్రదాయాల్ని విదేశాలకు పరిచయం చేసి ఇది తెలంగాణ సంస్కృతి, బతుకమ్మలు ఆడాలి, ఆడితే దానిలో ఉండే ఆనందాన్ని మనం అందరం పంచుకోవాలి అని ముందుకొచ్చి నడిపిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఉద్యమం చేసిన వాళ్లే ఈరోజు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు చేసిన పనిలో ఎక్కడ ఇంత తప్పు లేకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో ఆదర్శంగా ముందుకుండి నడిపిస్తున్నది చాలా ఆనందదాయకం ఉంది. ఈ విషయాల్లో మీరంతా తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఇంతమంది కష్టపడి అభివృద్ధినే కాంకాక్షిస్తున్న వాళ్ళందరికీ మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? కాబట్టి మనమందరం కూడా అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి పాలనని కేసీఆర్ గారి కారు గుర్తుకి మనందరం కూడా ఓటేసి మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇవ్వాలనేది
నా కోరిక. మీ అందరికీ నా మాట మన్నించి మీరందరూ కారు గుర్తుకు ఓటేస్తారని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. తెరాస పార్టీ కోసం కారు గుర్తుకే ఓటేద్దాం, కేసీఆర్ నాయకత్వానికి దన్నుగా నిలుద్దాం.